కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్లో ఎంఆర్ఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి వేడుకల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి కర్త అని, ఆయన వలనే నేడు సమాజంలో ఎస్సీ ఎస్టీలకు గుర్తింపు వచ్చిందని, అన్ని కులాలకు అన్ని మతాలకు ఏ సంసిద్ధ స్థానాలు ఇవ్వాలో ఆయన ద్వారానే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ వేల్పుల శివమ్మ, పట్టణ ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి, దళిత నాయకుడు సింగరయ్య, మార్బల్ శ్రీను, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దగ్గర ఉంది. మళ్ళీ మధ్యలో ఎవరు రాజ్యాంగం రాయలే, ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు ఉంది. అందుకనే మనం అందరం కూడా ఎప్పుడు కూడా మన రాజ్యాంగం ఎవరు రాసినారు అంటే గర్వంగా అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు రాసినారని ఈ పొద్దు కాదు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటా పోవాలి. అదే ఇలాగ నడచాలి, రాబోయే తరాలకు ఎలాగ ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు అందరూ కూడా మేధావులంతా కూడా కూర్చొని ఒక ప్రణాళిక అమ్మడి చేశారు. ఈరోజు ఆ ప్రణాళికనే మనకందరికి కూడా రాజ్యాంగం అంతా కూడా ఈజీగా ఉంది. నిజంగా ఈరోజు ఒక దళితుని గుర్తిస్తున్నారు, ఒక బీసీని గుర్తిస్తున్నారు, ఒక ఓసీని గుర్తిస్తున్నారు అంటే ఆ రోజు రాసిన రాజ్యాంగమే. ఇప్పుడు ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి, లేకపోతే కేవలం ధనవంతులకే అవకాశాలు ఉన్నాయి, ధనవంతులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి కులం వారికి కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ బీసీకి వచ్చింది, కొన్నిసార్లు ఎస్సీ కౌన్సిలర్లకు వచ్చింది. అంటే అవకాశాలు ఎలా ఉన్నాయంటే మేము కూడా పక్కన లేము, మేము కూడా భాగస్వామ్యం దేశంలో భాగస్వాములు అనే విధంగా ఈరోజు ఆయన రాజ్యాంగం పెట్టారు. ఆ విధంగా